డాక్టర్ ఎన్జీఆర్ ఇప్పుడు కంటి రెటీనా గురించి తెలుసుకుందాం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం క్రియేట్ చేసి ఇంకొక చోట నుంచి తీసుకొచ్చి ట్రాన్స్‌ప్లాంట్ చేయలేని అతి ముఖ్యమైన భాగంగా చెప్పుకోవాల్సింది రెటీనా రెటీనా అంటే మామూలుగా కన్ను మూడు పొరలుగా ఉండే ఒక బాల్ పై పొర మనం చూసే తెల్లగుడ్డు దాని ముందు ఉండే ఒక ట్రాన్స్పరెంట్ కార్నియా రెండవ పొర అంటే మధ్య పొర రక్తనాళాలతో కూడిన ఒక పొర ముందు భాగంలో కనిపించే కంటిపాప ఆ లోపల ఉండేది నరం పొర రెటీనా అనేది కంటి లోపలి పొర నర్వస్ టిష్యూ తో ఫామ్ అయిన ఒక పొర ఇది ఆ పొర అన్నది మొత్తంగా ఒక ఫన్నెల్ లాగా ఉంటుంది ఆ ఫన్నెల్ టాపరింగ్ ఉంటుంది కదా దాని స్టాక్ ఉంటుంది కదా ఆ స్టాక్ అలాగా ఒక నరంగా ఫామ్ అయ్యి బ్రెయిన్ లోకి వెళ్తుంది ఇన్ఫర్మేషన్స్ అన్ని తీసుకొని ఈ నరం అన్నది ఈ రెటీనా అన్న కంటి భాగం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక కెమెరా కంటిని ఎప్పుడు కెమెరా అన్న ఒక దాంతో పోల్చారు ఎంత మంచి లెన్స్ ఎన్ని మెగాపిక్సెల్స్ లెన్స్ పెట్టుకున్నా కూడా వెనక మంచి రోల్ డిస్ప్లే అన్నది సరిగ్గా లేకపోతే పిక్చర్ కనిపించదు అట్లాగే మనం కార్నియా ఎంత బాగున్నా కూడా లోపల ఎంత మంచి ఆర్టిఫిషియల్ లెన్స్ మనం పెట్టుకోగలిగినా కూడా వెనక పిక్చర్ రిఫ్లెక్ట్ అయ్యే ఏరియా సరిగ్గా లేకపోతే స్క్రీన్ సరిగ్గా లేకపోతే నథింగ్ ఈజ్ విజిబుల్ కొంతమందికి రెటీనాలో లోపాలు రావచ్చా రావచ్చు పుట్టుకతోనే రావచ్చు అవి మోస్ట్లీ మనం ట్రీట్ చేసేవి కావు చూసి ఎందువలన వచ్చింది ఇది రాకుండా నెక్స్ట్ వాళ్ళకి ఏమి చెయ్యాలి ఎందుకని ఇప్పుడు కనిపించట్లేదు ఇంతవరకు మాత్రమే చేయగలం కానీ మోస్ట్లీ పుట్టుకతో రెటీనా కారణంగా రెటీనాలో లోపాల కారణంగా వచ్చే అంధత్వానికి ట్రీట్మెంట్ అయితే లేదు కానీ ఉన్న దానిని మనం ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తే ముఖ్యంగా ఈ రెటీనాలో వచ్చే ప్రాబ్లమ్స్ రెండు మూడు అని ముఖ్యంగా చెప్పుకోవచ్చు నంబర్ వన్ గ్లకోమా అనే అంటే నీటి కాసులు అని మనం తెలుగులో చెప్పుకునే ఈ వ్యాధి వ్యాధి అని చెప్పుకునే కంటే అది ఒక కండిషన్ కన్ను అనేది ఒక చిన్న బాల్ లాంటిది దానిలో అది ఆ షేప్ మెయింటైన్ చేయాలంటే దానికి కొంత ప్రెషర్ ఉండాలి అది ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ అంటారు ఇంగ్లీష్లో ఈ ప్రెషర్ అన్నది నార్మల్గా మెయింటైన్ అయితేనే దాని లోపలి భాగాలు అవి చేయాల్సిన పనులు సవ్యంగా చేసుకోగలవు అలా కాకుండా కొన్ని కారణాల వల్ల దాని నిర్మాణంలో లోపాల వలన కానీ జెనెటిక్గా వచ్చిన అంటే వంశపారంపర్యంగా వచ్చిన కొన్ని వ్యత్యాసాల వలన కానీ కొంతమందికి కంటిలో ప్రెషర్ అవసరమైన దానికంటే ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఈ కంటిలో ప్రెషర్ అన్నది మనకు అర్థమైపోయి మనల్ని ఇబ్బంది పెట్టే విషయంగా ఉండదు అస్సలు అది అలా ఉంటూ ఉంటుంది బాగా ముదిరిపోయి దాని వలన మిగతా స్ట్రక్చర్స్ అన్నీ పోయినా కూడా కొన్ని కారణాల వలన మాత్రమే చాలా కొద్ది మందికి మాత్రమే కొన్ని సిచ్యుయేషన్స్లో మాత్రమే వాళ్ళకి నొప్పి అనేది తెలిసి వాళ్ళు రావడం జరుగుతుంది కానీ ఆ స్టేజ్లో వచ్చిన వాళ్ళని మనం ఏమీ చేయలేము ఏమీ రక్షించలేము మనం ఏమీ ఇవ్వలేము కూడా కానీ మామూలుగా రొటీన్గా ఒక 35 ఇయర్స్ స్టేజ్ నుంచి కంటిలో ప్రెషర్ కనుక చెక్ చేయించుకొని అది నార్మల్గా ఉందా లేదా అని చూసుకోవడం వలన మనం ఇలాంటి ప్రాబ్లంలోంచి రేపు రాబోయే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లోంచి మనం బయటపడవచ్చు నేను ముందే చెప్పాను కదా సెంట్రల్ విజన్ అనేది నేను మనం ఏది చూస్తున్నామో అది నేరుగా కనిపించడం అది కాకుండా చుట్టుప్రక్కల ఉన్నవి కూడా మనం చూడగలగడం ఏమవుతుందంటే ఈ గ్లకోమాలో దీంట్లో కంటి గుడ్డు ప్రెషర్ పెరగడం వలన కంటి నరం మీద ప్రెషర్ ఎక్కువైపోయి దానిలో కొన్ని నరం కణాలు చచ్చుబడిపోతూ ఉంటాయి అవి మనకు తెలియవు ఈ చచ్చుబడిపోవడం అన్నది ప్రక్కల నుంచి స్టార్ట్ అవుతుంది నేను చూస్తున్నది నాకు బాగానే కనిపిస్తోంది కదా ప్రక్కల నుంచి తగ్గిన విషయం నాకు వెంటనే అర్థం కాదు అంటే పేషెంట్కి అర్థం కాదు పేషెంట్ మామూలుగానే వస్తారు మోస్ట్లీ గ్లకోమా అన్నది డాక్టర్ టెస్ట్ చేసి కనుక్కునే ఒక విషయంగా ఉంటుంది కానీ పేషెంట్ తనుగా తనకి గ్లకోమా ఉంది అని గుర్తించగలిగిన విషయం కానే కాదు కాబట్టి 35 ఏళ్ళు అయిపోయిన తర్వాత రొటీన్ చెకప్స్ ఏదో కంట్లో ఒక ప్రాబ్లం వస్తేనే ఏదో ఒక చిన్న నలక పడితే వెళ్తాము కానీ ఇంత పెద్ద పెద్ద విషయాలు మనం అసలు గమనించుకోము రొటీన్గా ఒక చెకప్ అనేది రెగ్యులర్గా ఇయర్లీ కానీ 2 ఇయర్లీ కానీ ఖచ్చితంగా కంటి చెకప్ అనేది రొటీన్గా చేయించుకోవడం ఒక అలవాటుగా చేసుకోవాలి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత మేనేజ్ చేయడానికి కొన్ని ఉండవు కన్ను ఏంటంటే ఒకసారి పోయిన తర్వాత ఇంకా మనం చేయడానికి ఏమీ ఉండదు ఈ గ్లకోమాలో ఏంటంటే ఈ పక్కన నుంచి పెరిఫరల్ విజన్ అంతా తగ్గిపోతూ వస్తుంది ఫైనల్గా సెంట్రల్ విజన్ ఒకటి నాకు ఎదురుగా ఉన్నది మాత్రమే కనిపిస్తుంది అంటే ఒక ట్యూబులార్ విజన్ ట్యూబ్లోంచి చూస్తే ఎదురుగా ఉన్నది ఎంత కనిపిస్తుందో అంతవరకు మాత్రమే కనిపిస్తుంది కొన్నిసార్లు ఒక సడన్ స్పైక్ వచ్చిందంటే అది కూడా వైపౌట్ అయిపోతుంది ఆ తర్వాత చేయడానికి ఏమీ లేదు కాబట్టి రెటీనాలో వచ్చే కొంచెం భయంకరమైన అంటే భయపెట్టే కొన్ని ఇబ్బందుల్లో వ్యాధుల్లో ఇది ఒకటని చెప్పాలి కాబట్టి రొటీన్గా కన్ను ప్రెషర్ చెక్ చేయించుకోవడం మంచిది
అది కుటుంబంలో కొంతమందికి గ్లకోమా ఉందంటే ఇంకొంచెం చిన్న వయసు నుంచే మేబీ 22-20 ఇయర్స్ నుంచి కూడా మనం రొటీన్ చెకప్స్ స్టార్ట్ చేయొచ్చు. రొటీన్ చెకప్ స్టార్ట్ చేయడం వలన మెడికల్ మేనేజ్మెంట్లోనే వీలున్నంత వరకు లాక్కపోవచ్చు. ఆ తర్వాత ఫైనల్ స్టేజ్గా మనం సర్జికల్ మేనేజ్మెంట్ చూడొచ్చు. చూసారు కదండి, కంటి చూపు తగ్గితే మనకి అందుబాటులో ఉండే కొన్ని ట్రీట్మెంట్స్ గురించి. రేపటి డాక్టర్ ఎన్జీఆర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.